కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయాందోళనకు గురి చేసినటువంటి కరోనా వైరస్ ఏదైతే ఉందో దీన్ని నిర్మూలించేందుకు అంటే భారతదేశంలో దీని యొక్క ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ దీన్ని ప్రారంభ దశలోనే దీన్ని తుడిచేయాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి దీన్ని తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా నిన్నటి రోజున ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సూచనలో భాగంగా జనతా కర్ఫ్యూను నిన్న ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు అందరూ పాటించడం జరిగింది. అందులో భాగంగానే దీన్ని అనుసరిస్తూ మన యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం దీన్ని అనుసరిస్తూ మార్చి 31 వరకు దీన్ని లాక్డౌన్గా ప్రకటిస్తూ ఎవరు అనవసరంగా బయట తిరగకూడదు, నిత్యావసర వస్తువులకి కొందరికి మాత్రం పర్మిషన్ ఇస్తూ పరిసరాల్లో ఉండేటువంటి ప్రభుత్వ ప్రైవేట్ ప్రభుత్వ దుకాణాలకు సంబంధించి కొన్నిటికి మాత్రమే వీటిని అనుమతిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొన్నిటిని జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి హైవేలపైన కానివ్వండి రోడ్లపైన కానివ్వండి పోలీసులు కూడా కట్టడి చేస్తూనే ఉన్నారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నటువంటి వాహనాలను ఆపివేయడం, తిరిగి ఇంటికి పంపించే యొక్క ప్రయత్నాలు పోలీసు యంత్రాంగం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి భారీ ఎత్తున కట్టడి జరుగుతున్నప్పటికీ చాలా ఎక్కువ శాతం దీన్ని చేయలేకపోతున్నారు, కట్టడి చేయలేని పరిస్థితి చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి ఎప్పుడు భక్తులతో రద్దీగా ఉండేటువంటి యొక్క గొంతల పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో నేడు నిర్మానుష్యంగా ఎవరూ లేని పరిస్థితి యొక్క గొంతల పుణ్యక్షేత్రంలో మనం చూడవచ్చు. సంవత్సరంలో ఉన్నటువంటి 365 రోజులు కూడా ఈ యొక్క గొంతల పుణ్యక్షేత్రం అనేది ఎప్పుడు భక్తులతో రద్దీగా ఉండే యొక్క పుణ్యక్షేత్రం. నేడు భారత మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారంగా దీన్ని కూడా మూసివేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క విషయాలని యూట్యూబ్ ద్వారా చూడవచ్చు అంటూ ఈ యొక్క గుణదల పుణ్యక్షేత్ర యాజమాన్యం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి గుణదలలో ఉన్నటువంటి ఎటువంటి దుకాణం కూడా ఓపెన్ తెరిచిన పరిస్థితులు అయితే లేవు. ఇక్కడ మనం చూడవచ్చు అత్యవసరంగా ఉన్నటువంటి అంటే ఈ సంబంధించి మెడికల్ షాప్స్ కానివ్వండి, నిత్యావసర దుకాణాలు, చిల్లర సరుకులకు సంబంధించి ఇటువంటి దుకాణాలు మాత్రమే తెరిచి ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రైవేట్ దుకాణాలు ప్రభుత్వ దుకాణాలు అయినప్పటికీ ఎటువంటి దుకాణాలైనా కానీ అనవసరంగా తెరిస్తే వాడిపైన కఠిన చర్యలు తీసుకుంటా ఉంటే నేను యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్తానే ఉంది. దీనికి సంబంధించి ప్రజలు కూడా ఎంతో ముందుకు వచ్చి దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తూనే ఉన్నారు. వాహనాలపై తిరుగుతున్నప్పటికీ ఏ విధంగా అయినప్పటికీ మాస్కులు ధరించి వారి వంతుగా కరోనా వ్యాప్తి చెందకుండా వారి వంతుగా సాయం చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి మన ఆంధ్ర రాష్ట్రంలో సంబంధించి మొదటిగా కేసు నమోదైనటువంటి విజయవాడలోనే ప్రస్తుతం మనతో ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం మనం విజయవాడలోనే ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎటువంటి షాప్స్ అనేవి కానీ ఏవి తెరిచలేవు. దీనికి సంబంధించి విజువల్స్ మనం చూడవచ్చు. Thank you.
కరోనా వైరస్ యొక్క నివారణలో భాగంగా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. March 31 వరకు దీనికి సంబంధించి విజయవాడలో ఉన్నటువంటి ఏ రోడ్డు పైన కానీ వాహనాలు తిరిగే ప్రసక్తి లేకుండా చేసేందుకు పోలీసులు సాయశక్తులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై అయినప్పటికీ పబ్లిక్ అనేది కంట్రోల్ కాని పరిస్థితుల్లో ఈ రోజుకి సంబంధించి ఎంతో కొంత చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్, చెప్పండి, కరోనా వైరస్ కట్టడికి సంబంధించి పబ్లిక్ ఏ విధంగా ఉన్నారు? నిన్నటి వరకు పూర్తిగా అన్ని వాహనాలు జనతా కర్ఫ్యూ పరంగా ఆగి ఉన్నాయి. నిన్న బాగా చేశారు. ఈరోజు కూడా చాలా కొన్ని వాహనాలు రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. అయితే మనకి అప్ టు 31 వరకు లాక్డౌన్ ప్రకటించారు కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తమ పనులు లేదనే ఎమర్జెన్సీ పనులు తప్ప రోడ్డు మీదకి రావద్దు. దయచేసి మా పోలీసు తరఫున మా విన్నపం అది. ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే, వాహనాలు సంబంధించిన వాహనాలు మాత్రమే మేము రోడ్డు మీదకి అనుమతిస్తాము. రిమైనింగ్ వాహనాలన్నింటినీ కూడా మేము ఆపివేయబడతాయి. దయచేసి ప్రజలు కూడా సహకరించాలని మేము కోరుతున్నాం. అంటే సార్, షాప్స్ని కూడా నిర్బంధం చేసే పరిస్థితిలో ఉన్నారు. షాపులకు సంబంధించి ఏ విధంగా ఉంది? వాహనాలతో పాటు షాపులన్నీ కూడా షట్ డౌన్ చేయబడ్డాయి. అన్ని ఆఫీసులు, ఆఫీస్ మెయిన్ పబ్లిక్ సెక్టర్కి సంబంధించిన షాపులన్నీ కూడా ఆపివేయబడ్డాయి, క్లోజ్ చేయబడ్డాయి. ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం, ఈ పరంగా కోరుకుంటున్నాం. ఎమర్జెన్సీ సర్వీస్ ఒక్కటే అలౌ చేస్తాం. We'll be right back.